వెల్కమ్ టు NN1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాపిలి మండలంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న యాదవ సంఘ సభ్యులు. పోలీసులు నాకు రక్షణ కల్పించండి. సూర్య ఉదయం కౌతాళం విలేకరు ముదుకప్ప. వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని ఢీకొట్టిన టిప్పర్ పూర్తిగా ఆలయం ధ్వంసం. చుక్కాయిపల్లిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గొంటి విక్రమ్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర గొర్రెల సంఘం చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ పిలుపు మేరకు పేపలి మండలం యాదవ్ సంఘం అధ్యక్షులు జి రామ్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో కురువ యాదవులు దాదాపు 300 మంది పేపలి పట్టణంలోని శ్రీకృష్ణుని దర్శించుకొని కర్నూలుకు బయలుదేరి కర్నూలు నగరంలో జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్కభజన, శ్రీకృష్ణ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ కృష్ణ భగవానుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యంగా రైతులకు మంచి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ యువజన నాయకులు కోదండ రామయ్య యాదవ్, పోదొడ్డి కదిరప్ప, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 12 గంటలకి ఆయన జన్మించడం జరిగింది. మరి ఆయనకు ఎత్తున భూయలతో గోమాత పూజతో మరి భూమికి మరి ఒక్కసారి వచ్చి మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ప్రపంచమంతా కోవిడ్ బారిన కానీ మరి అలాగే దుర్మార్గుల బారి నుంచి కానీ రాక్షసాంధముల నుంచి కానీ కాపాడమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ శాంతి కోరుతూ మరి పెద్ద ఎత్తున ఈరోజు శ్రీకృష్ణుని ర్యాలీని అలాగే ఆయన యొక్క ఉట్టి ఉత్సవాన్ని పూజలని చేయడం జరుగుతూ ఉంది. దేవి పంచమహల్ శ్రీకృష్ణ టెంపుల్లో దానికి యాదవ పెద్దలు మరి అలాగే మిగతా పెద్దలందరూ కూడా హాజరై ఈ ర్యాలీని ఈ పండుగను విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి మా అందరి కోరిక ఒక్కటే, రైతులకు వర్షాలు పడక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు రైతులకు మంచి వర్షాలు పడి మంచి పంటలు. పోలీసులు రక్షణ కల్పించండి అంటూ సూర్య ఉదయం కౌతాళం విలేకర్ ముదుకప్ప కౌతాళం ఎస్ఐ మన్మథ విజయ్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ముదుకప్ప మాట్లాడుతూ పత్రికలో అసాంఘిక కార్యక్రమాలు వెలుగులోకి తేవడం, చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారిని ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తుంటే కొందరు అధికార నాయకులు సహించలేక తనని భయభ్రాంతులకు గురిచేసి కులం పేరుతో దూషించారని తెలిపారు. దీనిపై ఎస్ఐ మన్మథ విజయ్ విచారించి కేసు నమోదు చేస్తామని తెలిపారని అన్నారు. గౌరవులైన ఎస్ఐసార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కౌతాళం మండలంలో సూర్య ఉదయం దినపత్రికలో పనిచేస్తున్నాను. కౌతాళంలో జరుగుతున్నటువంటి మండల పరిధిలో గ్రామాలు కానీ కౌతాళంలో కానీ అన్యాయాలను, అక్రమాలను మరియు అక్రమంగా రేషన్ రవాణా, అక్రమ మద్యమము, కర్ణాటక మద్యమం వంటి పేకాట సవరాలు వంటి నిజానిజాలు పూర్తి స్థాయిలో నేను పత్రికా దినపత్రికలో రాయడం వంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు దేశాకృష్ణ గారు మరియు వారి అనుచరులు నాపైన కక్ష సాధింపులు చేసి ఆయన తర్వాత నన్ను భయభ్రాంతిలో చేసి చాకరి నా కొడుక అని తప్పుడు దుర్భాషలాడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎస్ఐసార్కి తెలపడం ఏమనగా నాపైన ఏదైనా జరగదాని జరిగితే స్థానికంగా ఉండే నాయకులు దేశకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ఓదూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కార్యక్రమాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఓదులు గ్రామంలో ఓంకారపుర క్షేత్రమైన పిలువబడేటటువంటి ఓదులు గ్రామంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ యొక్క ఓంకారపుర క్షేత్రానికి అతి ప్రాచీనమైనటువంటి పౌరాణిక చరిత్ర ఉన్నది. పూర్వము ఈ యొక్క గ్రామానికి వ్యాసుడు, వైశంపాయనుడు, అగస్త్యుడు అనేటువంటి ఋషీశ్వరులందరూ కూడా ఈ గ్రామంలో బస చేసి ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని సేవించుకున్నట్టుగా స్కందపురాణంలో తెలియబడుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి ఓంకారపుర క్షేత్రంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, భక్తులు, యువకులు అందరి యొక్క ఉత్సాహంతోనూ, అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీ వరిపల్లి శ్రీనివాస్ గారి యొక్క పర్యవేక్షణలో, గ్రామం యొక్క పెద్దల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పడింది. ఉదయము ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల పరిధిలోని దక్షిణ బైపాస్లో వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పూర్తిగా గుడి ధ్వంసమైంది. ఆలయ పూజారి మరియు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చెప్పిన వివరాల మేరకు ఈ సంఘటన తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వలన అదుపు తప్పి గుడిని ఢీకొట్టడం జరిగింది. డ్రైవర్కు కొద్దిపాటి గాయాలయ్యాయి. డ్రైవర్ను వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరియు లారీ అనుకోకుండా గుద్దిందా లేక రోడ్డు పక్కన ఈ మధ్యకాలంలో చాలా గుళ్ళు కూల్చేసినట్లు ఇది కూడా కూల్చేశారా అనే సందేహం భక్తులు వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యాదవ జేఏసీ అధ్యక్షులు మరియు న్యాయవాది గుంటి విక్రమ్ యాదవ్ ఉట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందేళ్ల అర్జున్ యాదవ్, యాదవ సంఘం గ్రామాధ్యక్షుడు బడా రమేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు అప్పల మాసయ్య యాదవ్, గుంటి మహేందర్ యాదవ్, అశోక్ యాదవ్, పి ఆశీష్ యాదవ్ తదితరులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి శంఖవరం మధ్య రహదారి కోళ్లఫారం సమీపంలో కూలీల ఆటోను ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న కూలీ యువతి అక్కడికక్కడే మృతి చెందగా 3 స్వల్ప గాయాలయ్యాయి. తోటి కూలీలు తెలిపిన వివరాల ప్రకారం రోజువారీ కూలీ పని నిమిత్తం రౌతలపూడి నుంచి చేబ్రోలు, మామిడి తాండ్ర కూలీ పనులకు వెళ్లి వస్తుండే వాళ్ళమని, ఈరోజు వర్షం కారణంగా పనులు లేకపోవడం వల్ల తిరిగి వస్తుండగా కత్తిపూడి శివారులో ఐచర్ వ్యాన్ వేగంగా వచ్చి ఆటోను బలంగా ఢీకొట్టడంతో మా తోటి మహిళ నేతల రాణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆటోలో ఉన్న కూలీలు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ చేరుకుని కేసు దర్యాప్తు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉంటాయి
వీడు పాముడా. అనంతపురం జిల్లా కదిరి తాలూకా ఎన్పీ కుంట మండల కేంద్రం నుంచి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పెడపల్లి గ్రామం నందు కురిసినటువంటి మోస్తారు వర్షానికి నీళ్లంతా ఇళ్లకు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. త్రాగునీరు మరియు వర్షపు నీరు రెండూ కూడా కలిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుండి బయటకు వస్తే చాలు, చెరువులను తలపిస్తున్నట్లు వీధిలో రోడ్లు తయారయ్యాయి. మండల పరిషత్ అధికారులకు మరియు సచివాలయ అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకున్న నాథుడే లేడని గ్రామంలోని ప్రజలు వాపోతున్నారు. అధికారులకు అనేక మార్లు విన్నవించినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది నాయకులు మారుతున్నా తమ గోడు విన్నవించుకునే నాథుడే లేడని గ్రామంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గించకపోతే జరగదు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కళావేదిక ఎదురుగా గల ఖాళీ ప్రదేశం నందు సప్త గోపూజ కార్యక్రమం మరియు శ్రీస్వామి అమ్మవార్లకు వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాల వద్ద సప్త గోపూజ నిర్వహించి శ్రీకృష్ణుడు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ ముఖ్య అర్చకులు ఇంద్రగంటి బుల్లి, ఇంద్రగంటి సుధీర్, వేద పండితులు, ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు, ఏఈఓ ఎంపీటీవీ ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ పర్వతం నరేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయనవెలి మండలంలోని నల్ల చెరువు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారికి సమర్పించే వెన్న సమర్పణ పలు సేవా పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా చిన్నారులచే నిర్వహించిన కోలాటం పలువురు భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఆలయ ధర్మకర్తలు, పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కొత్త సింహాద్రిపురం గ్రామంలో స్థానిక ప్రసన్న శ్రీకృష్ణుడి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జన సైనికులు, నాయకులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు, యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సింహాద్రిపురం జన సైనికులు ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషుకుమారి వారి గ్రామంలో శ్రీకృష్ణుడిని దర్శించుకుని ఉట్టుకొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీ గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఎంతగానో సంతోషం ఇచ్చిందని తెలిపారు. ఈ సింహాద్రిపురం ప్రజలందరికీ కూడా నాకు చాలా ఇష్టమైన గ్రామము. ఎందుకంటే ముందు సంవత్సరం కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించి అందరూ కూడా నాకు ఎంతో
ఆదరణ చూపినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీతో మమేకమయ్యి మీ అందరిలో నేను ఎప్పుడు తోడుగా. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాక గ్రామంలో ఈ నెల 23వ తేదీన హత్య జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి ఇంటి వెనుక నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ అనే యువకుడు డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో మృతుని ఇంట్లో ఉన్న సమయంలో సుత్తితో తలపై కొట్టి మృతుని ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. పొన్నూరు రూరల్ సిఐ ఆధ్వర్యంలో కేసు విచారించి ముద్దాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు. చూశాడు అందరికి నమస్కారం. ఈ నెల 23వ తారీఖున కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో మొగిలి కొండయ్య సుమారు 70 సంవత్సరాలు అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ముందు వాళ్ళ భార్య వేరే ఊరు కొడుకుల దగ్గర నర్సాపేట వెళ్ళి తిరిగి 4 గంటలప్పుడు వచ్చి చూస్తే బయట గడిపెట్టుంది. గడిపెట్టిన తర్వాత బయట ఇంట్లోకి వెళ్తే భర్త మొగిలి. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని పలు గ్రామాల్లో గల కృష్ణాలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శంఖవరం గ్రామంలో గల నక్క కొండలరావు సత్యవతి దంపతులు శ్రీ గోపాలకృష్ణ యోజన యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, మాజీ సర్పంచ్ అశ్విని నాగేశ్వరరావు హాజరయ్యారు. మరియు కత్తిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గల వేణుమాధవస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుందరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆధోని డివిజన్లో పర్మిషన్ లేకుండా తరగతులు నిర్వహిస్తున్న భాష్యం స్కూల్ 2వ బ్రాంచ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా హెడ్ మాస్టర్ మరియు యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయించాలి అని ఆర్పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈఓ ఇన్ఛార్జ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఆధోని డివిజన్లో ఉన్నటువంటి భాష్యం స్కూల్ పర్మిషన్ లేకున్నా కూడా క్లాసులు మరియు తరగతులు నిర్వహిస్తున్న భాష స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి పర్మిషన్ లేనటువంటి ఎడల క్లాసులు జరపడం ఈ ఆధునిక డివిజన్లో ఉన్నటువంటి భాషం స్కూల్ని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ యొక్క పర్మిషన్ తీసుకున్నాకే క్లాసులు నిర్వహించి అవన్నీ చేయాలి కూడా. ఈ పర్మిషన్ లేనటువంటి ఎడల క్లాసులు ఎలా నడుపుతున్నారని ఈరోజు నేను అడుగుతున్నా. లేదంటే ఈ యొక్క ఆర్పిఎస్ఎఫ్ సంఘం ద్వారా పై ఎత్తుపై ఉద్యమాలు చేపడతాం. ఈ యొక్క పర్మిషన్ ఇచ్చినాక మాత్రమే క్లాసులు నిర్వహించాలని ఈరోజు చెప్తున్నాను. లేదంటే ఈ యొక్క ఉద్యమాలను ఇంకా ఆర్పిఎస్ఎఫ్ యూనియన్ ద్వారా ఇంకా ఉద్యమాలు పై ఎత్తుపై జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు ధర్నాలు చేపడతామని ఈరోజు తెలియజేస్తున్నాము. నా పేరు ఉదయ్ కుమార్, ఆర్పిఎస్ఎఫ్ కార్యదర్శి. వైఖానస ఆగమ ప్రకారం కృష్ణాష్టమిని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలోను, పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతీమాధవస్వామి ఆలయంలోనూ మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే వేణుగోపాలస్వామివారికి, కుంతీమాధవస్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వేద పండితులు నిర్వహించారు. అదేవిధంగా వేణుగోపాలస్వామివారికి విశేష సప్తాహ గులాబీ అర్చన నిర్వహించారు. మహిళా భక్త సమాజం వారిచే విష్ణులలిత పారాయణములు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేణుగోపాలస్వామివారిని, కుంతీమాధవస్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు విజయ జనార్దన్ ఆచార్యులు, మాధవాచార్యులు, నరసింహ ఆచార్యులు, ఆలయ ఈవో రమణమూర్తి, కోట ఫణీంద్ర కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో వైఖానస ఆగమ ప్రకారం వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు స్వామివారి ఆలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని స్వామివారికి ఉదయం విశ్వక్షేణ పూజ, పుణ్యహవాచనం, పంచామృతాభిషేకం, అనంతరం సహస్రనామాచన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం కూడా నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం స్వామివారి ఆలయంలో సాయంత్రం కూడా విశేష సహస్రనామాచన కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి పూజా కార్యక్రమంలో మన భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం అందించి భక్తులందరికీ కూడా కాయ ప్రసాదం కూడా అందివ్వడం జరుగుతుంది. శ్రీమద్ గురుభ్యో నమః. భక్త మహాచార్యులందరికీ కూడా విజ్ఞప్తి, ఈరోజు 31/8/2021 మంగళవారం శ్రీ పిఠాపురం గ్రామంలో వేయించిన శ్రీభూసుమేత్రి కుంతీమహాస్వామివారి యొక్క దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి 2:00 పంచామృతాభిషేకము, తర్వాత సహస్రనామార్చన, తర్వాత శ్రీకృష్ణుడి యొక్క జన్మ, శ్రీకృష్ణ యొక్క జన్మ రహస్యము, పురాణ కాలక్షేపము, తర్వాత తీర్థప్రసాద వినియోగం జరుగుతాయి. అయితే ఈ కృష్ణాష్టమి ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే అతి పూర్వం నుంచి మహారాజా వారి ఉన్నటువంటి నుంచి కూడా సింహ సంక్రమణంలో రోహిణీ నక్షత్రంలో వైష్ణవ సంప్రదాయ వైఖాన సంప్రదాయ ప్రకారం పెద్ద కడువూరు మండలంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాంతి జ్యోతి ఆధ్వర్యంలో ఎంపీపీ స్కూల్లో పిల్లలకు నులిపురుగు నివారణ కొరకు మందులు ఇచ్చారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జరుగుతుందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుని కరోనాను వ్యాప్తి కాకుండా చూడాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాంతి జ్యోతి కోరారు. ముఖ్యంగా నేను పెద్ద కడూరు మెడికల్ ఆఫీసర్లో శాంతిని మాట్లాడుతున్నాను. ఈరోజు యాక్చువల్గా పెద్ద కడూరులోన మెగా వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. దాంతోపాటు నులిపురుగుల కోసం అనేసి ఆల్బెండజాలు మనము సప్లై చేయడానికి గవర్నమెంట్ మాకు ఇచ్చింది. ఈరోజు 2 ప్రోగ్రామ్ ఉన్నందుకు ఈరోజు మేము స్కూల్ కూడా విజిట్ చేసేసి పిల్లలకి, మనకి స్కూల్ పిల్లలకి అందరికీ ఆల్బెండజాల్ ట్యాబ్లెట్స్ అంటే వారికి ఇవ్వడం జరిగింది. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా వారికి ఏమి ఉపయోగం ఉంటుందంటే, పిల్లలకి నులిపురుగులు ఉంటే కడుపులో చనిపోతాయి. ఆ చనిపోవడం వల్ల పిల్లలకి రక్తహీనత లేకుండా రక్తం బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కరు పిల్లల తల్లి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ ట్యాబ్లెట్ ఒకవేళ అందరికీ స్కూల్లోనే వచ్చేసి మీరు అడిగినట్లయితే మేము వెళ్ళవెళ్ళలే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్బెండజోల్ అనేది చాలా పిల్లలు హైజీన్ లేకపోవడం, చేతులు శుభ్రంగా కడుక్కపోవడము, వాళ్ళ ఫుడ్ వండినప్పుడు సరిగా వండకపోవడము, ఇలాంటి వల్ల కడుపులో నులిపురుగులు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మట్టిలో ఆడడము, మట్టి తినడము పిల్లలు, ఇవన్నీ నులిపురుగుల వల్ల. దీనివల్ల ఏమైతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.